డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి ఫిబ్రవరి 13వ తేదీ నూతన ఫలము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తనలు 1:2-3 వచనాలు. ఎదుగుదల విషయంలో నీ ఒక నూతన ఫలాన్ని ఫలించాలని, ఆ ఫలము నిలిచి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. యోహాను సువార్త 15:1-17 వచనాల వరకు చదవండి. ఫలములు ఫలించడాన్ని గూర్చి యేసు ప్రభు 8 సార్లు నొక్కి చెప్పాడు. అయితే మనం ఎలా ఫలించాలి? కేవలం ఆయనలో నిలిచి ఉండుటను బట్టే. ఇస్రాయేలీలు వారి రక్షకుడైన దేవునిలో నిలిచి ఉండలేదు గనుక వారు ఫలించలేదు. మనకు మనం నేను తగిన విధంగా ఫలిస్తున్నానా, లేక కేవలం ఫలించని చెట్టులా ఊరకే ఎదుగుచూ ఉన్నానా అని ప్రశ్నించుకోవాలి. సువార్త కూడికల్లో ప్రసంగానంతరం సాధారణంగా రక్షణ తీర్మానం కొరకు చేతులెత్తమని అడుగుతాం. ఆ సమయంలో ఎన్నో సంవత్సరాల నుండి చర్చికి వెళ్ళే క్రైస్తవులతో సహా అందరూ ఎత్తడం ప్రతి మీటింగులో నేను చూస్తున్నాను. ఇటువంటి వారు ప్రతి మీటింగులో జీవితాంతం చేతులు ఎత్తుతూనే ఉంటారు. అటువంటప్పుడు ఎదుగుదల కానీ పరిపక్వత కానీ ఫలించటం కానీ మనం ఏం చూడగలం? అనుమానంతో సంశయించే క్రైస్తవులతో దేవుడు ప్రతిరోజు కాక మీరు ఒక్కసారే రక్షింపబడతారు అని చెబుతున్నాడు. యేసుక్రీస్తును నీవు ప్రభునిగా రక్షకునిగా ఒక్కసారే స్వీకరిస్తావు. తరువాత ఆయనలో నీవు ఎదగటం ఆరంభించి అభివృద్ధి పొందుతూ పరిపక్వత చెంది ఫలములు ఫలిస్తావు. ఇది నీ జీవితం పట్ల దేవునికి ఉన్న సంపూర్ణ ప్రణాళిక మరియు ఉద్దేశం. నేను ఆత్మీయ జీవితాన్ని ఆరంభించిన 1992 సంవత్సరం నుండి ఈరోజు వరకు ఆయన కృపలో ఆయన కొరకు ఫలిస్తున్నాను. బైబిల్లోని ఒక్క వాక్యం కూడా తెలియని నేను బైబిల్ తెరవకుండానే దేవుని కృపను బట్టి వేలాది మందికి బోధిస్తూ ఉన్నాను. ఎలా? నేను తిరిగి జన్మించిన తర్వాత ఎక్కడ దేవుని వాక్యం చెబుతున్నా అక్కడికి పరుగు పెట్టేదాన్ని. ఆ సమయంలో దేవుని వాక్యం పట్ల ఎంతో ఆశ కలిగి ఎప్పుడూ వాక్యం చదవడం, ధ్యానించడం, వాక్యాలు కంఠత చేయడం, వాటిని వ్రాసుకోవడం చేసేదాన్ని. ప్రియ స్నేహితుడా, దేవుడిప్పుడు మన ఇష్టాన్ని, విధేయతను చూస్తాడు. ప్రార్థన. పరలోకమందున నా తండ్రి, నీ వాక్యం పట్ల, ఫలింపు పట్ల ఇంతవరకు నిర్లక్ష్యంగా ఉన్నానని ఒప్పుకుంటూ ఉన్నాను. నాలో ఫలింపని ప్రతి పరిస్థితి నుండి నన్ను దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ఎప్పుడూ నిన్ను వెన్నంటి ఎల్లకాలము నిలిచి ఉండే ఫలము ఫలించునట్లు చేయుము. యేసు ప్రభుని నామములో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. ఈ దిన వాక్యం: ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. కొలస్సై 1:10 వచనం.